శిక్ష, ఓటుకు నోటు కేసు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. అవునా, నిజమేనా? మనం కలలో ఉన్నామా, వాస్తవంలో ఉన్నామా? సుప్రీంకోర్టుకు ఎంత ధైర్యం? చంద్రబాబు వాదనను తిరస్కరించి చంద్రబాబు ప్రమేయం ఉన్న ఓటుకు నోటు కేసును విచారించడానికి అంగీకరించడమా? స్టేల చక్రవర్తికి స్టే దొరకలేదా? మోడీ వ్యతిరేక కూటమి కట్టి దేశమంతా ఏకం చేసి ఉద్యమాలని విప్లవాలని రగిలించి ఓ నియంత్రణ కోల్చాలనుకుంటున్న మన చంద్రబాబుపై విచారణ జరిపిస్తారా? ఎంత మాట, ఎంత మాట! అసలు ఏమవుతున్నది ఈ దేశానికి? ఇటుపోతున్నది ఏమిటి వింత? ఏమిటి ఈ విపత్తు? చాలామంది చెబుతున్నట్లుగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయా? యుగాంతం సమీపించిందా ఏం? అర్థం కాలేదు కదూ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోడి కేసుపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రాజకీయ శత్రుత్వంతో మాత్రమే ఈ కేసు వేశారని చంద్రబాబు లాయర్ వాదన వినిపించారు. సుప్రీంకోర్టు అవన్నీ విని వీల్లేదు, వచ్చే ఫిబ్రవరిలో ఈ కేసును లిస్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఫిబ్రవరి మార్చి నెలలో ఎన్నికలు ఉంటాయి సారు అని చంద్రబాబు లాయర్ వాదించాడు. కానీ సుప్రీంకోర్టు దాన్ని తోచిపుచ్చి, ఎన్నికలుంటే మేమేం చేసేది, మా పని మాదే, ఎన్నికల సంఘం పని దానిదే అని స్పష్టీకరించింది. ఇది ఒక చంద్రబాబు నాయుడికే కాదు, తెలంగాణ సీఎం కేసీఆర్కు కూడా షాకే. ఎందుకంటే ఈ కేసును చంద్రబాబు మెడ మీద కత్తిలా పెట్టి తెలంగాణ నుంచి తరిమేశాడు కదా. ఎందుకైనా మంచిదని దాన్ని లైవ్గా ఉంచుతూ తరచూ అటక మీదకు పారేస్తూ అవసరం వచ్చినప్పుడు కిందకు దింపి దుమ్ము దులుపుతూ వాడుకుంటున్నాడు. మోడీకి కూడా దీన్ని టేకప్ చేయాలని ఉన్నా మాకు అప్పగించారంటూ కేసీఆర్ను అడగలేడు. సీక్రెట్ దోస్తు కదా, అలాగని సుమోటోగా సిబిఐని దింపలేడు. అసలు సిబిఐయే సంక్షోభంలో ఉంది. సో కాకల కార్యం గందరగోళం తీర్చేరన్నట్లుగా దీన్ని సుప్రీంకోర్టు నేరుగా టేకప్ చేసింది. ఈ నిర్ణయం విన్న తర్వాత బహుశా మోడీ మొహాన నవ్వులు మెరిచి ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తారు చంద్రబాబు గారు? మోడీని తిట్టిపోసినట్లుగా సుప్రీంకోర్టు కుట్ర చేస్తున్నదని, తన మీద కోపంతో ఏపీ ప్రజల మీద కక్ష సాధిస్తున్నదని ఆరోపించగలరా? సుప్రీమే ఈ కోర్టు విచారణకు ఓకే అన్నది కాబట్టి ఇక స్టే తెచ్చుకోవడానికి ఆపై కోర్టు ఏమీ లేదు. ఇక మిగిలిందల్లా అంతర్జాతీయ న్యాయస్థానంలోకి వెళ్లడమే. అక్కడేమో మన వాళ్ళు లేరాయే. ఏం చేద్దామంటారు? ఏపీ ప్రజలకు న్యాయం కోసమైనా తమను కాస్త త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్.